వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో డీజిల్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. వేములవాడ మున్సిపల్లో అక్రమాలు జరుగుతున్నాయని గతంలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించామని అన్నారు. 3 నెలల క్రితం అదనపు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినా మున్సిపల్ తీరు మారడం లేదని పేర్కొన్నారు. ఈ డీజిల్ అవకతవకల అంశంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, బీజేపీ నాయకులు అన్నారం శ్రీనివాస్, రామతీర్థం హరీష్, గడ్డమిది శ్రీనివాస్, సుమంత్రెడ్డి పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మరి గత 3-4 రోజుల నుంచి అనేక వార్తా కథనాలు రావడం జరుగుతూ ఉంది. మరి మున్సిపల్ కార్యాలయంలో మరి వాహనాలకు పోసేటువంటి డీజిల్ విషయంలో మరి అవకతవకల మీద మరి దాదాపుగా 8 నుంచి 9 లక్షల రూపాయల తేడా రావడం చాలా బాధాకరం. మరి గతంలో నుండి మరి బీజేపీ పార్టీ పక్షాన మేము ఎన్నోసార్లు మరి డిమాండ్లు చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మరి మున్సిపల్ ముట్టడి కూడా చేయడం జరిగింది. మున్సిపల్ అవకతవకలు జరుగుతున్నాయి. మరి ఎక్కడైనా మీరు అధికారులు కానీ మరి అధికార పార్టీ కానీ మరి సరిచూసుకొని ఎక్కడికక్కడ మరి పారదర్శకమైన పాలన ఇవ్వాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన ఎన్నో సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది. మరి ఈ 8 లక్షల రూపాయల డీజిల్ పూమకరం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి నడవని బండ్లకు కూడా డీజిల్ పోసినట్టు మరి ఆ డీజిల్ టోకెన్లు ఉన్నట్టు మరి ఆ పెట్రోల్ బంక్ యజమాని చెప్తా ఉన్నాడు. మరి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు కానీ మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి పాలకవర్గం కానీ పర్యవేక్షణ మరి ఎట్టుపోతూ ఉంది. మరి జీతాలు తీసుకుంటున్నారా లేకుంటే ఈ డీజిల్ పైన బతకాల మీద నిర్ణయించుకున్నారా అర్థం కావడం లేదు. ఇంత ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం చేయడం లేదా ఇంత ప్రజాధనాన్ని మరి ఎవరి జేబులోకి పంపే ప్రయత్నం చేస్తున్నారో మరి ఒకసారి మీరు గమనించుకోవాలి. మీ పద్ధతులు కానీ మీరు చేసేటువంటి చేష్టలు కానీ ఎక్కడైనా మార్చుకోవాలి. దాదాపు 8 నుంచి 9 లక్షల రూపాయల మరి డీజిల్ ఎక్కడ పోతా ఉంది? మరి మున్సిపల్ కార్యాలయంలో మరి డీజిల్ అయినా మరి ఇంకా ఇతరత్ర ఏమైనా విషయాలు ఉన్నాయా? మరి దీని మీద అధికార యంత్రాంగం సమగ్రమైన చర్య జరపాలి. మరి వేములవాడ మున్సిపల్ కార్యాలయం మీద మరి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మరి కలెక్టర్ గారు మరి ఇక్కడికి వెళ్ళి నివేదిక తెప్పించుకొని మరి పారదర్శకంగా ఉన్నాయా మరి లెక్కలు? మరి ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి? మరి దీనికి బాధ్యులు ఎవరు? మరి వెంటనే దీని మీద విచారణ చేపట్టాలని బీజేపీ పార్టీ పక్షాన ఈరోజు మరి మేము ఈ జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ మరి రానున్న రోజులలో కూడా మరి మీ దగ్గర నుంచి ఏదైనా సమాధానం రానట్టయితే మరి మీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు మరి పెద్ద ఎత్తున ఆందోళన కూడా ఉంటుందని చెప్పి మరి హెచ్చరిస్తాను. ఇకనైనా మరి ఈ 8-9 లక్షల రూపాయలు మరి ఎక్కడికక్కడ మరి అధికారులు కానీ మరి పాలకవర్గం కానీ వెంటనే దీన్ని లెక్కలు చూసి మరి ప్రజలకు మరి వేములవాడ మున్సిపాలిటీపై మన నమ్మకం కల్పించే వ్యవహారాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము. మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే డీజిల్ వ్యవహారం సోషల్ మీడియా ద్వారా బయటపచ్చింది, అయితే ఇట్టి వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని మేము బీజేపీ పార్టీ పక్షాన ముందుగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఒక డీజిల్ కుంభకోణమైనా ఇంకా ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయనే విషయం ప్రజలు చర్చించుకుంటారు. ఇంత దారుణంగా పే స్లిప్లు ఉన్నప్పటికీ కూడా మరి ఏ బండికి ఎంత డీజిల్ పోసారనేది ప్రతిరోజు ఇటు కమిషనర్ గారు కావచ్చు, ఇటు శానిటరీ ఇన్స్పెక్టర్ కావచ్చు దర్యాప్తు చేస్తూనే ఉంటారు. మరి ఈ దర్యాప్తు చేసిన వాళ్ళ అవినీత లేకపోతే పెట్రోల్ బంక్ యాజమాని అవినీత లేకపోతే అధికార పార్టీ కౌన్సిలర్ల అవినీత, దీనికి వెంటనే సమాధానం చెప్పాలి. బాధ్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలి, అధికారులు అయితే సస్పెండ్ చేయాలి, రాజకీయ నాయకులు అయితే పదవిని కలెక్టర్ దృష్టికి మేము తీసుకెళ్తాం. వెంటనే దీన్ని కలెక్టర్ గారు స్పందించాలని మేము బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ డీజిల్ కుంభకోణం గురించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడండి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున. విషయం ఒకే రోజు జరిగేది కాదు, మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది దాదాపు 5-6 నెలల నుంచి మరి ప్రతీ నెల చెత్త బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఇంకా ఎవరైనా ఏ బండ్లు అయినా సరే డీజిల్ వినియోగించుకుంటారంటే, ఒక నెల వినియోగించుకున్నారంటే పోయిన నెలకి ఈ నెలకి ఎంత తేడా వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అనే సర్వే ఉంటుంది. అంటే కమిషనర్ కావచ్చు, చైర్పర్సన్ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు. మరి ఇటు పోయింది 5-6 నెలల వరకు పెండింగ్లో ఉండి ఇటు బంక్ వాళ్ళు మేము న్యాయం అని చెప్తారు, ఇటు కమిషనర్ అధికారులు ఇది సర్వే లేదని చెప్తారు. అంటే ఏ విధంగా ఇక్కడ అవకతవకలు జరిగాయన్నది పబ్లిక్ సొమ్ము దుర్వినియోగం చేసుకునే సందర్భంలో గట్టిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చెత్త బండ్లు ఎన్ని వర్క్ చేస్తున్నాయి, ట్రాక్టర్లు ఎన్ని వర్క్ చేస్తున్నాయి వేములవాడ మున్సిపాలిటీలో, అసలు ఎవరు దీనికి ఇన్ఛార్జిగా ఉన్నారు,
మరి ఏం చేస్తున్నారు? ఒక్క పట్టింపు లేదు. ఈ డ్రైవర్లు కూడా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో ఈ రిసిప్ట్లు ఈ డీజిల్ రిసిప్ట్లు ఇస్తున్నారు, అది ఎవరు తీసుకుంటున్నారు? మరి తనిఖీ చేయకుండా ఒకేసారి ఇంత కుంభకోణం జరగడం ప్రజల సొమ్ము దుర్వినియోగాన్ని భావిస్తున్నాం. అదేవిధంగా ప్రతి డీజిల్ కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, ఇంకా శానిటేషన్ పరంగా ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలించాలని మేము హెచ్చరిస్తున్నాము. హెచ్చరించని ఎడలా ఇది హెచ్చరిస్తున్నాం. ఇది కరెక్ట్ మీరు చేయని ఎడలా ఖచ్చితంగా ఇంకా పై ఆఫీసర్ తీసుకెళ్తాం. తీసుకెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా సస్పెండ్ ఆర్డర్ వస్తాయి. కాబట్టి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.